నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో కానూన్ గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. వందల సంఖ్యలో ప్రవాసులను అరెస్టు చేస్తూ ఉన్నారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంటు ప్రస్తుతం కువైట్ దేశంలోని వివిధ ప్రాంతాలలో భారీ భద్రతా ప్రచార తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. కువైట్ దేశం విడిచి వెళ్లడానికి మరియు వారి యొక్క హోదాను చట్టబద్ధం చేయడానికి మంజూరు చేసిన గ్రేస్ పీరియడ్ ను, కానూన్ ను సద్వినియోగం చేసుకుని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన ఈ యొక్క భద్రతా తనిఖీలు నిర్వహించి అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మరోవైపు కువైట్ లో ఉన్న కంపెనీలు కాని కార్మిక మార్కెట్ నుంచి అయితే ఒక మాట వినబడుతూ ఉంది, కువైట్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టడంతో అయితే కువైట్ లో ప్రవాస కార్మికుల కొరత ఏర్పడుతూ ఉందని చెప్పేసి, ఉన్నట్లుండి వందల సంఖ్యలో ప్రవాసులను అరెస్టు చేయడం వల్ల మ్యాన్ పవర్ తగ్గిపోతూ ఉందని చెప్పేసి, దీంతో కొన్ని కంపెనీలు మరియు సంస్థలు మూతపడే అవకాశం కూడా ఉందని చెప్పి, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన తర్వాత ఈ యొక్క తనిఖీలు తీవ్రతరం చేయాలని చెప్పి, లేకపోతే గాని ప్రవాసులను కువైట్కు తీసుకువచ్చేందుకు వీసాకు సంబంధించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, రూల్స్, అవి సులభతరం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి అలాగే కానూన్లో కూడా 35,000 మంది ప్రవాసులు వెళ్లడంతో కువైట్ లేబర్ మార్కెట్ లో కార్మికుల కొరత ఉందని చెప్పేసి, దీనివల్ల కువైట్ లో ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. దీంతో చాలా మంది అకామాలేని ప్రవాసులు తనిఖీలు తీవ్రతరం చేయడంతో అయితే బయటికి వచ్చి పనులు చేయలేకపోతూ ఉన్నారు. దీంతో చట్టబద్ధం అకామా ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ల యొక్క జీతాలు పెరిగినట్లు కూడా స్థానిక మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. మరి జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.